నమస్తే, నేను మీ శివరామ్ రెడ్డి. ప్రస్తుతం మనం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. హుజూరాబాద్ నియోజకవర్గంలో కొద్ది రోజులుగా రాజకీయం మొత్తం వ్యక్త ఉంది. ఒక పక్క బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు. ఏదైతే ఆయన తీరు ఏదైతే ఒంటెద్దు పోకడం ఉందో ఆ తీరు నచ్చక కొందరు నేతలు జెడ్పీటీసీగా ఉన్నటువంటి నేతలు కూడా పార్టీని వీడాల్సిన అవసరం ఉంది. మొన్న వ్యవసాయ మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఉన్నటువంటి తుమ్మేటి సంబిరెడ్డి కావచ్చు, ఎంపీపీ ఒక ఎంపీపీ కావచ్చు, ఒక జెడ్పీటీసీ ఏదైతే ఉద్యమకారుడు తెలంగాణ నేపథ్యంలో ఉద్యమకారుడు కేజు విద్యార్థి నేతగా చెప్పుకోవచ్చు. మనతో పాటు శ్రీరామ్ శ్యామ్ గారు ఉన్నారు జెడ్పీటీసీ. అసలు ఏం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చింది, బీజేపీలో ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం సార్. ఫస్ట్ ఒకటే క్లారిటీ చెప్పండి, ఎన్ని కోట్ల కమ్ములు వేరు ఇటల రాయిందరకు, అది ఒకటి క్లారిటీ. దాని తర్వాత ఎందుకు జాయిన్ అయ్యారో చెప్పండి. అంటే వాస్తవానికి ఏంటంటే నా మనసు గాయమైంది. నా మనసు గాయమైన దగ్గర నేను ఉండలేకపోయినాను. అది ఏ రకం గాయం అంటే చెప్పలేని పరిస్థితి కాబట్టి, నేను ఒకతోని ఫ్రెండ్షిప్ చేయాలన్నా ఒక వ్యక్తిని జర్నీ చేయాలంటే నాకు అతనికి భావ సారూప్యత కావచ్చు, లైక్ మైండెడ్ పర్సన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి. నాకు ఈరోజు మీరు ఇంతకుముందు అడిగిన పర్సన్ అయితే మాకు ఎక్కడ సూట్ కావట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోయినా. మా అధినాయకత్వానికి ఎవరు చెప్పుకోవాలో వాళ్ళు చెప్పడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు 20 సంవత్సరాలు, దాదాపు 22 సంవత్సరాల నుంచి ఉద్యమకారులో పనిచేసిర్రు, కొట్లాడిర్రు, ఇదే బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిర్రు. అంటే ప్రధానంగా ఎలక్షన్ టైంలో ఎందుకు వీడాల్సి వచ్చింది? ప్రధానంగా ఎలక్షన్ టైం అంటే మీరేదంటో, అంటే మాకు ఉద్యమ సహచరుడు గిల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ ఇచ్చినప్పుడు కూడా మేము కష్టపడి పనిచేసినాం, గెలుపుకు దగ్గర పోయినప్పటికి కూడా. ఇక్కడ ఏం జరిగితే మీరు ఒకటి ఈ టైం ఎందుకు అంటే, మేము మా ఎవరైతే ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు అయితే ఎవరైతే ఉన్నారో వారికి మాకు అంటే మెంటల్ గా సూట్ కావట్లేదు. మేము కూడా అనుకుంటాం 2 సంవత్సరాల నుంచి కూడా అతనితో జర్నీ చేసినప్పుడు కూడా నాకు అతనికి ఏ రకంగా సూట్ కావట్లేదు కాబట్టి నేనే పార్టీ విడిపోయాను. నేను టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో 2001లో కేసీఆర్ గారు పార్టీని ఏర్పాటు చేసినప్పుడు అందులో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పనిచేసిన వ్యక్తిని. ఈ రోజు ఎందుకు పోయినావు అంటే ఒక క్వశ్చన్ అంటే, ఇప్పుడు ఉంటే ఇప్పుడు మా పెద్ద పార్టీ మాది, ఎందుకంటే ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులం, అన్ని రకాలుగా కష్టాలకు నష్టాలు ఓడ్చుకొని ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో జెండా కట్టినప్పుడు కూడా జెండా ఒక కట్టి మేము చేకూరిన వ్యక్తులం. కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ చైర్మన్ గా పనిచేసి దగ్గర దగ్గర 13 నుంచి 18 విద్యార్థి సంఘాలకు నాయకత్వం వహించి పెద్దసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిన వ్యక్తిగా ఈ రోజు మరి 22 సంవత్సరాలు ఉన్న అనుబంధం తెంచుకోవడం కారణం అంటే నాకు నచ్చలేదు అంతే తప్ప నచ్చలేకపోవడం. కేవలం కౌశిక్ రెడ్డి చేసే పనుల వల్లనే మీకు నచ్చలేదా? అంతే. అంటే ఏం చేసేవాడు చెప్పగలుగుతారా? ఏమన్నాడు ఇప్పుడు నిన్న దాకా నేను ఆయనతో ఫ్రెండ్, ఈటల రాజేందర్కు అమ్ముడు వేరు అని చెప్పి అంటా ఉన్నాడు ఆయన, మీరేమో ఎట్లా అంటా ఉన్నారు? ఈటల రాజేందర్కు అంబుడు వేయనది అది అవాస్తవం. ఎందుకంటే మొన్న మా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారు అతను ఏం చెప్పిండు అంటే, మా నగరం నాగారం వావిలాల గ్రామాలలో పరిచయం చేసుకుంటూ జమ్మికుంట జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ కోటి రూపాయలకు అమ్ముడు పడిన ప్రచారం జరిగింది. నేనేమనుకున్నా అంటే అతనికి నాకు ఇక్కడ కూడా మాకు పంచాయతీలో కాబట్టి అతడు ఒకటే పార్టీలో ఉన్నాం, మేము ఒకటే పార్టీ ఉన్నాం. అతని మీద నేను ఏనాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను ఏనాడు అనుకోలేదు. అతని అతనే పొద్దున 7 గంటలకు ఫోటోలు వస్తాయి, 8 గంటలకు ప్రచారం పోతాడు, 8 గంటలకు ప్రచారం పోయి జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ కోటి రూపాయలకు అమ్ముడు పోతాడని నాకు ప్రచారం జరిగింది. అందులో భాగంగా నేను అదే ప్రాంతానికి పోయి ఏదైతే నాకు జమ్మికుంట జెడ్పీటీసీగా నా జమ్మికుంట మండల ప్రజానీకలు నన్ను ఆశీర్వదించి జెడ్పీటీసీగా చేసారో అదే ప్రాంతానికి పోయి చెప్పడం జరిగింది. ఒకవేళ భయ్యా నేను 1 కోటి రూపాయలు తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే, నాకు 2 ఆడపిల్లలు, నీకు ఒక పాప, నేను ఆ 2 ఆడపిల్లలతో కొత్త బట్టలు వేసుకొని ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ గుడినైనా మీరేంచుకోవచ్చు, ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో 106 గ్రామాల్లో ఏ గుడి దగ్గరికైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. నా 2 పిల్లలతో నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నాను ఛాలెంజ్ చేయడం జరిగింది. 24 గంటలు టైం ఇచ్చిన ఇప్పటికీ 24 గంటలు పోయింది, దగ్గర దగ్గర 2 రోజులు అవుతుంది కదా, ఇంతవరకు కూడా ఆయన ఊసు లేదు పత్తలేదు. అతనికి సంబంధించిన వ్యక్తులతో ప్రచారం చేస్తాడు. నిజంగా నేను 7కి పోయినా నేను వేరే కాంగ్రెస్ పార్టీకి పోయినా నా, లేకుంటే నా ఉద్యమ గురువు నా ఉద్యమ సహచరుడు మా అన్నగారి దగ్గర నేను పోయిన తప్ప నేను వేరే దగ్గర పోలే కదా. నువ్వు అన్నట్టు 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు నువ్వు రూజు చేసుకో, ఇప్పటి కూడా సిద్ధంగా ఉన్నా. మీ జిఎస్ఆర్ టీవీ సాక్షిగా నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే హుజూరాబాద్ గడ్డ మీద నుండి మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నువ్వు 1 కోటి రూపాయలు తీసుకుని నిరూపిస్తే నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో 106 గ్రామాల్లో ఏ గుడిగానైనా రావడానికి సిద్ధంగా ఉన్నా, మరి కౌశిక్ రెడ్డి రావడానికి సిద్ధంగా ఉన్నదా మరి మీరే తెలియపడి నేను కోరుకుంటున్నాను. సరే, మీరు ఈటల రాజేందర్ నాకు గురువుతో సమానం అంటున్నారు. ఈటల రాజేందర్ కష్టకాలంలో పార్టీ నుంచి ఎల్లగొట్టినప్పుడు ఆయనతో ఎందుకు లేరు మీరు, అదే బీఆర్ఎస్ పార్టీలు ఎందుకున్నారు? అప్పుడు గురువు ఓకే నేను చెప్తున్నా విషయం ఏంటంటే, అప్పుడు ఒక ఉద్యమకారుడికి నా సహచర ఉద్యమకారుడికి మా టీఆర్ఎస్ పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి మేము కలిసి ఉద్యమం చేసినాం కాబట్టి లైక్ మైండెడ్ పర్సన్ పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి నాకు నచ్చలేని చెప్తున్నా కదా. మీరు అడిగిన క్వశ్చన్ ఉంది కరెక్ట్, అప్పుడు ఉండి ఇప్పుడు ఏంటంటే, అప్పుడు ఇచ్చిన వ్యక్తికి ఎవరు, ఇప్పుడు ఇచ్చిన వ్యక్తికి ఎవరు, అప్పుడు ఉద్యమకారుడు ఇప్పుడు ఎవరు, మీకు తెలుసు కదా. నా నోటితో ఎందుకు అనుకోవాలి, నా నోటితో అనడానికి సిద్ధంగా ఒకటి మీరు నేను ఆన్సర్ చెప్తారనుకుంటున్నా, గుండె మీద చేసుకోండి. ఓకే,
నిజంగా ఉద్యమకారుడు కౌశిక్ రెడ్డి నిజంగానే అరాచకాలు చేస్తారా ఈ దళితుల నిజంగానే తిట్టిన మీరు కూడా ఒక ఎస్సీ కులానికి దళిత బిడ్డనే నిజంగానే అది నమ్ముతారా 200% 200% 100% 200% ఈ కులాలను విమర్శించుడు పక్కా అది పక్కా ఎందుకంటే నేనున్నా కదా నేను ఉన్నాం పలానా ఫంక్షన్ హాల్లో తిట్టిన విషయం అందరికీ తెలుసు ఈ రోజు మీరు ఈ రోజు అడుగుతున్నారు ఆ విషయం జనానికి ఎప్పుడో తెలుసు అంటే ఫోన్లన్ని ఆఫ్ చేసి ఫోన్ ఆఫ్ ఏం చేయలేదు గానీ ఫోన్ ఆఫ్ చేయలేదు మేము అందరం కూర్చున్న తర్వాత ఒక మిత్రుడు ఏం చేశాడంటే మా పార్టీకి సంబంధించిన ఒక మిత్రుడు అరే మన గతంలో దళిత బంధు తీసుకున్న 10 లక్షలు తీసుకున్న దళితులు కూడా ఏలేదంట కూడా వల్గర్ గా మాట్లాడిండు నాకు సభ్యత సంస్కారం గానే మాట్లాడాలి దళిత బంధు తీసుకోని కూడా దళిత బంధు తీసుకున్న కొడుకులు కూడా ఏయలేదంట కూడా వాటిని మేము గాయపడ అప్పుడే అసలు ఆ రోజు మేము గాయపడారు ఏంది వ్యవస్థలో ఇంత ఘోరంగా ఉంటది ఇప్పుడు కూడా కులాలను మతాలను రెచ్చగొట్టే సంస్కృతి ప్రాంతం లేదే మనం చదువుకున్నాం దగ్గర దగ్గర ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు కూడా అని అప్పుడే మనం బాధపడ్డాం నేను కాదు మా జాతి మొత్తం కూడా గాయపడ్డప్పుడు కూడా చాలా మంది చెప్పారు అన్నాకి ఇట్లా మాట్లాడితే మీరు ఏం మాట్లాడలేదంట కూడా అరే మాట్లాడిండు వాస్తవమే ఇన్నది వాస్తవమే పాపం మా కొరపల్లి మనోహర్ రావు గారు పాపం ఆయన వెలుమ విడ్డాడు కూడా మా జాతి కోసం మాట్లాడాడు సార్కు సెల్యూట్ చెప్పినాను అదే రోజు చెప్పిన సెల్యూట్ సార్ కంగ్రాట్ థాంక్యూ సార్ ఎందుకంటే వాస్తవానికి అసలు మేము మాలాంటోడు నేను రియాక్ట్ కావాలి కానీ మీరు ఒక దొర అంటే మీన్ వేరందోదు ఒక విలంబంలో పుట్టిన వ్యక్తి కూడా మా జాతి గురించి అలా మాట్లాడకూడదు అంటే అతని పైన అతని అనుచరులు మొత్తం కూడా సీరియస్ గా అంటాడు ఏం చేస్తావు అని అన్నప్పుడు కూడా నేను చాలా చిన్నపడ్డం బాధపడ్డం తర్వాత చాలా మంది అంటే నాట్ ఓన్లీ హుజరాబాద్ న్యూయార్క్ సంబంధించిన కూడా నాకున్న సర్కిల్ లో కూడా చాలా మంది ఫోన్ చేశారు అరే మన జాతిని తిట్టినప్పుడు ఏం చేస్తున్నారంట కూడా అరే తిట్టింది వాస్తవమే నేను నాతో పాటు చాలా మంది ఉన్నారు కాకుండా అక్కడ ఉన్న పరిస్థితులలో మాట్లాడిన పరిస్థితి కాబట్టి కాముకున్నాం అంటే మీ లెక్కనే చాలా మంది బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఇప్పుడు ఉన్న కౌశిక్ రెడ్డితో లీడర్లు అంతా అసంతృప్తితోనే ఉన్నారంటున్నారు నిజమేనా 100% నేను ఏంటంటే ఒక నిస్వార్థపరమైన ఉద్యమ నాయకుడు కాబట్టి నేను చెప్తున్నా కదా ఐ మీన్ అంటే పొలిటికల్ లీడర్ నేను ఒక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఒక ఉద్యమ నాయకుడిని కాబట్టి మాకు ఉండదు కాబట్టి ఏంటంటే నష్ట నీతో ఉంటా నచ్చకుండా వెళ్ళిపోతా అంతే తప్ప నేను రాజకీయ నాయకుని అయితేనేమో వెనక ముందు ఆలోచిస్తా కాబట్టి నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను తెలంగాణ విద్యార్థి విభాగంలో ఉద్యమ నాయకుడిగా పనిచేసి వేలాది మంది విద్యార్థులను తీసుకొచ్చి ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ మూవ్మెంట్ లో ముందుండి పనిచేసిన ఒక సోల్జర్ లాంటి కాబట్టి నాకు అవసరం లేదు ఎందుకంటే నువ్వు చెప్తున్నా కదా నువ్వు నాకు నచ్చలేదు నేను వెళ్ళిపోయినా నచ్చినప్పుడు ఏమి ఉంటుంది కదా ఇంకొకటి నా పార్టీని అంటే నా గతంలో ఉన్న నా టీఆర్ఎస్ కానీ నా బీఆర్ఎస్ పార్టీ కానీ గింత కూడా నేను అగౌరవ చేయలే నేనున్నంత వరకు కూడా నా టీఆర్ఎస్ ఉన్నంత వరకు కూడా నా పార్టీని పైకి తీసుకెళ్ళి తప్ప నేనేం పార్టీ వల్ల సరే నేను లాభపడ్డా నష్టపడ్డా నాకు తెలుసు నా వ్యక్తిగతం తెలుసు నేను 2001 నుంచి వెళ్ళి జమ్మికుంటా టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో మండల అధ్యక్షుడు మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా పదవులు విద్యార్థి విభాగం పనిచేయాలి సుమన్ చేసినాం ఎరువులసిన చేసినాం తర్వాత బల్కసు మన తర్వాత వచ్చేసి మా గ్యాదర్ కిషోర్ కావచ్చు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉండరో మా సహచర ఉద్యమకారులే కదా ఏనాడు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి కూడా నేను తెలంగాణ ఉద్యమాన్ని నేను కాకతీయ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ పనిచేసినప్పుడు పెద్ద సార్తో మీటింగ్ పెట్టిన నవంబర్ 29 నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వకుంటే తెలంగాణ ఇచ్చుడా కేసీఆర్ రచ్చుడు అన్నప్పుడు మేము ఆ కాకతీయ యూనివర్సిటీ గుండెలు కత్తుకొని సార్ ఇక్కడ మనం మీటింగ్ పెడదాం సార్ తెలంగాణ ఉద్యమాన్ని బలపడమే సిద్ధంగా ఉన్నామని చెప్పి నవంబర్ 29 2009లో మేము పెట్టినాం కదా ఆ సభాధ్యక్షులు నేను మా ఉద్యమకారులు అందరూ కూడా మేము ముందు ఫైట్ చేసినాం కదా కాబట్టి ఈ రోజు ఏం జరిగింది మాకు చిన్న గాయమైంది మేము వెళ్ళిపోతున్నాం నేను మళ్ళీ చెప్తున్నా 22 ఏళ్ల అనుబంధాన్ని 23 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నా కారణం ఏంటంటే నీ యొక్క విధానం నచ్చలేదు కౌశిక్ రెడ్డి నీ యొక్క విధానం నచ్చలేదు నేను వెళ్ళిపోయినా కదా మొత్తానికి అయితే హుజరాబాద్ లో 3 పార్టీలు ఉన్నాయి ఓరావోరిగా నడుస్తా ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉంది ఫైనల్ గా 100కు 100% ఈ ప్రాంతంలో ఈ హుజరాబాద్ లో పక్క అంటే నన్ను అడిగినా సరే నువ్వు అనవచ్చు భయ్యా నిన్నటిదాకా నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు ఈ రోజు ఇక్కడికి రాగానే నువ్వు ఈటల రాజేందర్ గెలుస్తానని అనేది వాదన మీకు ఉన్నప్పుడుగా నాకంటే మీరే గ్రౌండ్ లెవెల్ ఎక్కువ రిపోర్ట్ సర్వే తీసుకున్నారు నేను జస్ట్ జమ్మికుంట మండలానికి సంబంధించిన రిపోర్ట్ నా దగ్గర ఉంటే నీకు 106 గ్రామాలకు సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా డాటా మొత్తం కూడా మీ దగ్గర ఉంది అంటే ఇప్పుడు కాదు మీరు ఉపయోగించిన ఎన్నికలప్పుడు కూడా మీరు ప్రచారం చేశారు మేము కూడా యూట్యూబ్లో చూడడం జరిగింది భయ్యా మాకంటే ఎక్కువగా ఎవరు గెలుస్తారో మీకే తెలియాలి ఎందుకంటే మీరు ఒక ప్రజా మేము ప్రజాప్రతినిధిమే కాకుంటే ఈ ప్రజాస్వామ్యం నడిపించే బాధ్యత కీలకంగా పనిచేసేది పత్రికా రంగంలో మీరే కదా కాబట్టి 100కు 100% చెప్తున్నాం కాబట్టి ఇక్కడ గెలిచేది 100కు 100% ఈటల రాజేందర్ గారు ఎందుకంటే మీకు తెలుసు మాకు తెలుసు ప్రజానీకరికి అంతా తెలుసు ఇక్కడే కాదు గజ్వేల్ కూడా ఆల్రెడీ ఈటల రాజేందర్ గారు గెలుపుకు దగ్గరలో ఉన్నాడు ఈ విషయం మనకు అందరికి తెలుసు కాబట్టి సరే ఈ విషయాన్ని మీరు అడిగినందుకు కూడా చాలా సంతోషం మీరు మళ్ళీ చెప్తున్నా కదా ఇక్కడ మళ్ళీ గెలిచేది కూడా ఏ వ్యక్తిని అడిగినా అంటే పక్క గెలిచేది వ్యక్తిత్వం కావాలన్న పార్టీలు ముఖ్యం కాదు ఇక్కడ మనిషి యొక్క వ్యక్తిత్వం కావాలి ఇప్పుడు చాలా మంది కూడా ఎన్టీ రామారావు ఓడిపోయిండు ఇందిరాగాంధీ ఓడిపోయింది కారణం ఏంటంటే అప్పుడు ఒక వే జరిగింది ఓడిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తికి వ్యక్తిత్వానికి మధ్యలో జరుగుతున్న ఘర్షణలో గెలిచేది వ్యక్తి కాదు ఇక్కడ వ్యక్తిత్వం గెలుస్తానని నేను మరొకసారి చెప్తున్నా మనిషి మంచోడైతే ఇప్పుడు నేనున్నా నేను మనిషి మంచినైతే నాది ఏ పార్టీ అవసరం లేదు అరే అన్న మంచోడ్రా బై
పక్క ఓటేడానికి సిద్ధం కూడా తప్ప నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నా ఒక వ్యక్తిత్వం కావాలి నా వ్యవస్థ కావాలి ప్రజలకు ఏం చెప్తున్నాం కావాలి ప్రజా సమస్యపై స్పందించుటోడు కావాలి ఎప్పుడు కూడా కింది వర్గాలను కొంచెం దగ్గరికి తీసుకుంటాడు కావాలి అలాంటోనికి సమాజం స్వీకరిస్తుం తప్ప నేను అది నేను ఇదంట కుదరే కదా కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా హుజరాబాద్ ప్రజానికం తప్పకుండా ఇక్కడ 7 సార్లు గిటల్ లైనర్ గెలిపించారు ఈసారి కూడా గెలుపిస్తారని పక్కనే కోరుకుంటున్నాను థాంక్యూ।